కైజ్లాడండి, గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక వ్యక్తి గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ గురించి భిన్నముగా విరుద్ధముగా మాట్లాడుతున్నాడు. ఆ వీడియో చూసినప్పుడు నాకు అర్థమైంది, గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ గురించి అతనికి ఏమీ తెలియదని, కొంతమంది స్వార్థపరులు అతని చేత మాట్లాడించారని అర్థమైంది. మన గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ అనేకమైన పేదవారికి సహాయ సహకారాలు అందించుకుంటూ, అనేక మంది కష్టాలను తీరుస్తూ, కన్నీళ్లను తుడుస్తూ ముందుకు కొనసాగుతుంది. ఈ గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ రఘురామ గారు ఎవరు? ఒక అన్యుడు, క్రైస్తవుల మధ్య సేవ చేస్తున్నాడని మాట్లాడుతున్నారు. ఒక మనిషిని, కష్టంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడానికి, ఆదుకోవడానికి కులాలు మతాలు అవసరమా అండి? మీరు చేయరు, చేసేవారిని చేయనివ్వరు. దీనివల్ల మధ్య బాధపడేటువంటిది పేదవారు మాత్రమే. వారికి సహాయాలు అందనివ్వకుండగా మీరు అడ్డుకట్టు వేయుచున్నారు. రఘురామ గారు ఎవరు అని మీరు అడుగుతున్నారు. ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా రఘురామ్ సార్ గారి యొక్క సేవలను అందుకొని ఈరోజు సంతోషంగా బ్రతుకుచున్నారు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టాలు తీరుస్తూ, రోగంతో ఉన్నవానికి వైద్యానికి సహాయం అందిస్తూ, ఇంకా అనేకులకు వారు ఏ కష్టాన్ని వారితో చెప్పుకుంటారో వారు నిల్చున్న చోటనే వారికి సహాయాలను అందిస్తున్నారు రఘురామ్ సార్ గారు. ఆయన చేసేటువంటి సేవ కార్యక్రమాల్లో 1% మీరు చేయగలరా? కనుక చేసేవారిని సేవ చేయనివ్వండి. మనది భారతదేశము, అన్యమత దేశము, అన్ని మతాలకు స్వతంత్రత ఉంది. సేవ కార్యక్రమాలు చేయటానికి ఫలానా మతాలు చేయాలని చెప్పి, వారు వీరికే చేయాలని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ రాయబడలేదు. కనుక ఈ గుడ్ షెపర్డ్ ఫౌండేషన్లో పనిచేసిన మేమందరము కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెలు వలె ఐక్యత కలిగి పనిచేయుచున్నాము. ప్రతి పేదవాడి కష్టాలని తెలుసుకొని వారికి ఫౌండేషన్ ద్వారా సహాయాలు అందించేటువంటి కార్యక్రమాల్లో మేము ముందుకు వెళుతున్నాము. దయచేసి మీరు దాన్ని ఆటంకపరచకండి. చేతనైతే మీ వంతు సహాయాలు అందించండి. వీడియో పెట్టిన అతనికి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మా గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ గురించి అనేకులకు చెప్పడానికి మాకు ఒక అవకాశాన్ని మీరు ఇచ్చారు. ఒక స్త్రీ చెప్తుంది, గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ ద్వారా కొన్ని లక్షలు నేను నష్టపోయానని మాట్లాడుతుంది. గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ ద్వారా ఆమె నష్టపోయిందా? గుడ్ షెపర్డ్ పేరు చెప్పి ప్రజలను నష్టపరిచిందా? ఆ విషయాన్ని కూడా మేము మాట్లాడనే ఉన్నాము. కాబట్టి బ్రదర్, ఫౌండేషన్ గురించి తెలియకుండగా మీరు మాట్లాడద్దు. మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వము కలిగి స్వచ్ఛందంగా బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ కలిసికట్టుగా ముందుకు కొనసాగుతున్నారు. అలాంటి సమయంలో మతాలు కులాలు అంటూ మరి వైర్యాన్ని లేపకండి. స్వచ్ఛంగా చేస్తున్నాం, ప్రేమతో చేస్తున్నాం, సంతోషంగా గుడ్ షెపర్డ్ ఫౌండేషన్లో మేమంతా ముందుకు కొనసాగుతున్నాం. కనుక మా మధ్య ఏ విధమైనటువంటి విరుద్ధాలు కానీ, వ్యతిరేకతలు కానీ ఫౌండేషన్ విషయంలో తెలియకుండా మీరు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం మీకు మంచిది కాదు. ఎందుకంటే ఆ ఫౌండేషన్ నీడలో ఈరోజు అనేక మంది పేదవారు బ్రతకుచున్నారని మీరు గమనించవలసిందిగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. జై హింద్.